మరి ప్రెస్ మీట్లో చెంచులక్ష్మి ప్రెస్ మీట్ ఏంటంటే కిలోల కొద్ది బంగారం వెండి చూపిస్తుంటారు. మొన్న లేటెస్ట్ ప్రెస్ మీట్లో కూడా వెండి గిన్నెలు వెండి గ్లాసులు అని చూపించారు. ఇవన్నీ అవన్నీ మేము చేసింది కూడా కాదు సార్, చేసింది కాదు. మేము చేసింది అని అంటే ఏడో ఒక రెండు చైన్లు మూడు చైన్లు ఉంటాయో తెలియదు, కానీ సగానికి సగం వాళ్ళు కొనుక్కొచ్చి తీసుకొచ్చి పెట్టడమే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నేమ్ పెద్దగా రావాలని చెప్పేసి. ఇప్పుడు దొంగతనం చేసి బయటకు వస్తున్నప్పుడు ఒకవేళ బెండి పెద్ద ఐటెంలు దొరికినప్పుడు ఎలా తీసుకొస్తారు బయటికి? పెద్ద ఐటమ్స్ ఇంతవరకు నుంచి అయితే, నేను దొంగతనం చేసినప్పటి నుంచి అయితే ఒక్కసారి కూడా దొరకలేదు సార్ నాకు పెద్ద ఐటమ్స్ అనేది. కానీ వెండి గ్లాసులు వెండి చెంబులు అని అంటున్నారు కదా, అవైతే మేము అసలు ముట్టను కూడా ముట్టను. నేను ఓన్లీ గోల్డ్ క్యాష్ తప్ప వేరేది నేను అసలు ముట్టను. ఫస్ట్ పోలీస్ స్టేషన్లో ఫస్ట్ దొంగతనం చేసిన తర్వాత ఒక ఇంట్లోనే నీకు పబ్లికే పట్టించి అప్పచెప్పు, తర్వాత నువ్వు ఏ విధంగా దొరికింది? ఇంకా పోలీసులు నీకోసం చాలా తీవ్రస్థాయిలు కష్టపడేవారు. ఎక్కడైనా దొంగతనం జరిగిందంటే లేదా స్నాచింగ్ జరిగిందంటే ఆ మోడ్ ఆఫ్ ఆపరేంట్ చెంచులక్ష్మి గ్యాంగ్ది, చెంచులక్ష్మి ఎక్కడుంది అని తిరిగారు. అంత తీవ్రంగా కృషి చేస్తున్న పోలీసులకి ఏ విధంగా దొరికేదండి? ఏ విధంగా సార్ పోలీసులు ఇప్పుడు ఒక నంబర్ ఉంటుంది సార్, ఒక మగ్బర్ ఉంటాడు, అంటే ఒక మన మన ఏరియాలో ఒక ఆయన ఉంటాడు, అరే పలానా మనిషి మీ ఏరియాలోకి వచ్చిందారా అది ఇది అని చెప్పేసి వాళ్ళని అడుగుతారు. అడిగినప్పుడు వచ్చిందన్నా అంటే నాకు ఆమె కావాలరా అని చెప్పేసి అని అంటారు. సరే ఈ టైంకి రానా, ఈ టైంకి ఉంటుంది ఇంట్లో అని చెప్పేసి చెప్తారు. డైరెక్ట్ ఆ టైంలో ఇంట్లో ఉన్నప్పుడు డైరెక్ట్ ఇంట్లో నుంచి ఫ్యామిలీ నెంబర్ మధ్య నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది ఏమైందని చుట్టుపక్కల 10 మంది అడుగుతారు, ఎందుకు తీసుకుపోయారు, ఏం సంగతి అని అంటే అదేదో దొంగతనం చేసిందంట, ఇట్లా చేసిందంట అమ్మా, దాని జోలి వద్దు, దాని ఊసొద్దు, మన ఇంటి ముందర అర్జెంటుగా ఇల్లు నుంచి ఇల్లు కాల్ చేయండి అని చెప్పేసి అని అంటారు. ఇట్లా ఎన్నోసార్లు చాలామంది నోట్ల నుంచి నేను ఎన్నోసారి ఇంట్లో మా ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కసారి నేనే మేమేమన్నా చేసుకొని చచ్చిపోవాలన్నంత బాధ అనిపించేది వాళ్ళకి. అట్లా వాళ్ళంత బాధపడేవాళ్ళు. మళ్ళీ యాక్చువల్లీ నేను జైలుకి వెళ్ళినా కూడా జైల్లో నుంచి బయటకు జైల్లోకి పోయినా కానీ ఎవరు చూస్తాను కూడా రాకపోతున్నారు ఆ టైంలో నా దగ్గరికి. ఇంటర్లో నుంచే మీకు తీసుకొని పోలీషన్కి వచ్చిన తర్వాత ఇంటరాగేట్ చేయకముందే మొత్తం వాస్తవం చెప్పుకునే తర్వాత లేదా ఇంటరాగేషన్ చేసిన తర్వాత ఒప్పుకున్నా? నేను చేసింది చేయదే నేను అప్పుడే చెప్పేసేదాను సార్. నేను చేసినా సార్, అవును ఈడ చేసినా, ఈడ అమ్మిన పలాని దగ్గర ఉన్నది, ఈడికి పోతే దొరుకుతుంది సార్ మీకు అని చెప్పేసి నేను ముందు మీదే చెప్పేసుకుంటాను. తర్వాత ఏం చేస్తారంటే ఇంకా ఉంది ఇంకా ఉంది, ఇంతగానే ఇప్పించినా ఇంకా ఉంది ఇంకా ఉంది అని బాగా హరెస్మెంట్ చేసేవాళ్ళు చాలా. ఇంకా ఉంది నీ మనసులో ఏమో దాచిపెడుతున్నావు, ఏమో దాచిపెడుతున్నావు అంటే ఉన్న వాస్తవం చెప్పిన తర్వాత ఇంకా ఉంది ఇంకా ఉంది అని అంటే ఏం చేస్తారు సార్, ఒకటేసారి నాకు రివాల్వర్ ఇవ్వండి సార్ కాల్చుకొని చచ్చిపోతాను నేను ఇక్కడ అని చెప్పేసి అనేదాన్ని. నన్ను ఇట్లా టార్చర్ చేయకండి సార్, ఉన్నది చెప్తా, లేనిది చెప్పు, నువ్వు పుట్టించుకొని చెప్పు అని అంటే ఇంకేం నుంచి అని చెప్పాలి సార్ నాకు ఇంత టార్చర్ కంటే ఇంత మంది ఇచ్చి చంపేయండి సార్, ఊకే ఒకటేసారి షూట్ చేసి పడేస్తే పీడియని ఎరగడం అవుతుంది కదా సార్, దీని బాధ ఏందో మీకు అని అంటే నేను ఒక్కొక్కసారి పిఎస్లో అట్లా మాట్లాడితే వాళ్ళు ఏమంటారు, అరే నేను అంత తేలిక ఎవరు చంపుతారే, కానీ నిన్ను చంపడానికి మాత్రం మాకు పర్మిషన్ వచ్చిందంటే ఎట్లా కలుస్తాం మాకే తెలుసు అని చెప్పేసి పోలీసులు బెదిరియడం. కానీ పోలీసులు వెర్షన్ వేరే కనిపిస్తుంది. ఇంటరాగేషన్ రూమ్లో చెంచులేసి మాకు భయపడుతుంది, ఇంటరాగేషన్ చేస్తున్న టైంలో తల గోడ కొట్టుకోవడం లేదా బ్లేడ్లతోనే గాజులతో చేతులు కోసుకోవడం, నేను సూసైడ్ చేసుకుంటా నన్ను వీళ్ళు ఇంటరాగేషన్ చేస్తే అంటూ ఆమె బెదిరిస్తుందని పోలీసులు చెప్తున్నారు. పోలీసులు నేను వాళ్ళకి బెదిరిస్తానని చెప్పేసి అన్నవాళ్ళు ఎవరు సార్ నా ముందర, అసలు వాళ్ళని తీసుకురండి. యాక్చువల్లీ అంటే పోలీసులు ఏంటంటే ముందు కొడతానికి కారం పొడి పచ్చిమిరపకాయలు తీసుకొచ్చి పెట్టి ఇవి ఏడాడిన పెడతామే నీకు అని చెప్పేసి వాళ్ళు అరెస్ట్మెంట్ చేయడం, మమ్మల్ని ఇట్లా టార్చర్ చేయడము, ఎట్లా అంటే గలీజ్గా అసలు వరస్ట్గా మాట్లాడతారు అక్కడ పిఎస్లో, వరస్ట్గా మాట్లాడడం, గలీజ్గా మాట్లాడడం, దీనికి చాలా దంచాలి రా అది ఇదిరా అని చెప్పేసి మాట్లాడుకోవడము, దీనికి నైట్ మాత్రం కంపల్సరీ ఇంట్రాక్షన్ చేయాలా అని చెప్పేసి అంటారు. ఎందుకు పగలంతా మీరు ఎక్కడెక్కడో ఉంటారు, రాత్రి కాగానే మమ్మల్ని కొట్టాలని మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ అంటే రాత్రిపూట నేనే మీకు ఇంట్రాక్షన్ చేసేదని అంటారు. రాత్రి ఇంట్రాక్షన్ ఎప్పుడైనా జరిగిందా? లేదు సార్. అంటే రాత్రి ఇంట్రాక్షన్ వేరే వాళ్ళు జరగడం చూసావా? వేరే వాళ్ళకి మొగలు కొట్టడం చూసినాం సార్. ఎలా కొడతారు అంటే రాకెట్ అంటే రాకెట్ ఇట్లా పైనకి ఎక్కించి రెండు చేతులు ఇట్లా పైన కట్టేసి అది తాడు వాటి కింది గుంజడం, వాళ్ళు కింది గుంజుంటే వాళ్ళు పైకి ఎక్కడం, కానీ ఈ రెక్కల మీదనే వేట మొత్తం ఉండడం అంట. అట్లా జెన్స్ కొట్టడం టైంలో మమ్మల్ని తీసుకెళ్ళాడు, కూసపెడతాడు, మీకు కూడా నెక్స్ట్ ఇట్లనే అవుతుంది చెప్పండి నిజం ఏందా అని చెప్పేసి అని అంటారు. నువ్వు ఎంత కొట్టుకున్నా కానీ మా నోట్ల నుంచి వచ్చేది ఒకటే మాట,
అని చెప్పేసి అంటే ఓహో నెక్స్ట్ ఇది అది అయిపోయాక దీనికి ఎక్కియంట్రాని అంటారు, అట్లా భయపడేస్తారు. ఓకే, కానీ పోలీస్ స్టేషన్ నుంచి ఒకసారి పారిపోవడానికి కూడా ప్రయత్నం చేసామన్నది ఉంది? లేదు సార్, ఏపీఎస్ నుంచి నేను వెళ్ళలేదు సార్. సరూర్నగర్ నుంచి పారిపోదామని ఐడియా చేసినా కానీ ఎందుకని అంటే వాళ్ళు పెట్టే టార్చర్కి అట్లా నా మనసులో అట్లా వచ్చేసి చేయాలా, ఈ పని చేయాలా, అసలు వీళ్ళకి దొరకకుండా ఎక్కడైనా దూరం వెళ్ళిపోవాలి లేకపోతే నీకు ఏదైనా ఒకటి చేసుకుని చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. అట్లా ఆ టైంలో అట్లా చేస్తారు వీళ్ళు, అట్లా పారిపోదామని ట్రై చేసిన సార్ మళ్ళీ దొరికిపోయినా నేను అన్నీ. దొరికిపోయినప్పుడు ఇంట్రాక్షన్ ఏ స్థాయిలో ఉండేది? ఇంకా చాలా టూ మచ్ ఉండేది సార్. ఇప్పుడు దాదాపు చాలా మంది ఆఫీసర్లు చూసావు, చాలా మంది ఇంట్రాక్షన్ చూసావు, ఎవరు అంత కఠినంగా ఇంట్రాక్షన్ చేస్తారు అనేది ఒక ఆఫీసర్ పేరు చెప్పు. రెండోది, పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత నీతోనూ కాకుండా మిగతా వాళ్ళ పట్ల సానుభూతిగా మాట్లాడి మీలో పరివర్తనం కోసం ప్రయత్నించే పోలీస్ ఆఫీసర్ ఎవరు ఉన్నారు? వీళ్ళిద్దరు పేర్లు చెప్పు. ఇప్పుడైతే నాకు మరీ టూ మచ్గా ఇంట్రాక్షన్ చేసిందంటే శ్రీరామ్ కృష్ణ సార్. నెక్స్ట్ మారిపోండ్రా, మీరు మంచిగా బతకండ్రా అని చెప్పి చెప్పింది ఇక్కడ ఈ పిఎస్లో ఒక ఆయన ఉన్నారు సార్, రాజేంద్ర నగర్ పిఎస్లో. ఓ బాగా పేరుంది సార్, నాకు ఐడియా వస్తలేదు. సిఏ సార్ ఆయన చెప్పింది సార్, మాకు మంచిగా మారిపోండ్రా మంచిగా బతకండ్రా అని చెప్పేసి ఆయన చెప్పిన వల్ల మేము నేను ఒకసారి ట్రై చేసిన. ఎందుకని దొంగతనం చేయకపోయిన ముందుకే వాళ్ళ కన్న ముందర నేను ఉంటే బాగుంటుంది కానీ అని చెప్పేసి సార్, నేను రిలీజ్ అయిన ఉంటేనే మీ పిఎస్కి వచ్చి మీ ముందరనే ఏదైనా ఒక పని ఇప్పాడు సార్, మీరు ఇక్కడనే చేసుకొని బతుకుతారు సార్ అని చెప్పేసి చెప్పిన. అంటే మా పిఎస్కి వచ్చి మా పిఎస్లో దొంగతనం చేస్తానికి అని చెప్పేసి వాళ్ళు భయపడిస్తారు. అంటే జైలుకి ఎన్ని జైలు చూస్తుంటావు సార్? నేను చూసిందంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే టూ జైల్స్ సార్, హైదరాబాద్ జైలు, మన ఆధోని జైలుకి వెళ్ళేసి వచ్చిన సార్. ఆధోనిలో ఎందుకు దొంగతనం చేసావు? ఆధోనిలో నేను దొంగతనం చేయలేదు సార్, అది సెల్ ఫోన్ది. సెల్ ఫోన్ వేరే అబ్బాయి నాకు తీసుకొచ్చి అమ్మిండు, దాంట్లో మొత్తం క్యాష్ గీసి మొత్తం బ్యాంకుది గింక అకౌంట్ నెంబర్ అకౌంట్ నెంబర్ మొత్తం ఆ సెల్ ఫోన్లో ఉందంట. నాకు తెలియక నాకు అమ్మిన వెంటనే నేను తీసుకున్నా. వాడెవడో కూడా తెలియదు నాకు, వాడు నా 800కి ఫోన్ అమ్మిపోతే నేను తీసుకున్న దానికి ఆ కేసు నేనే చేసిందని చెప్పేసి వచ్చేసింది నా మీదకి. సరే నేను చేయడానికి కూడా నా మీదకే వచ్చింది కదా, సరే చేసినాను ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి చెప్పినాను. ఒప్పుకోవడం కాదు కదా, సెల్ ఫోన్ రికవర్ కూడా చేసి ఇవ్వాలి కదా. సెల్ ఫోన్ తీసేసుకున్నారు నా చేతుల నుంచి వాళ్ళు, దాన్ని పట్టుకున్న రోజు సెల్ ఫోన్ కూడా తీసేసుకున్నారు. కానీ పోలీస్ రికార్డులో మాత్రం 200 కేసులని ఏ విధంగా వస్తున్నాయి? నేను చెప్పినా కదా సార్, కొన్ని దాంట్లో కొన్ని చేసిన కేసులు ఉన్నాయి, కొన్ని చేయని కేసులు ఉన్నాయి. కానీ 200 కేసులు అని చెప్పేసి ఇంకా ఇప్పుడు 200 కేసులు ఉన్నాయి. వాళ్ళు ఏమంటారు అంటే ఇది 200 కేసులు చేసింది, దీని ఇప్పుడు మళ్ళీ ఏదైనా ఒక కేసులో ఇరికియాలి దీన్ని అని చెప్పేసి అనుకుంటున్నారు సార్ పోలీసుల ఉద్దేశం. ఇప్పుడు నేను వచ్చే ముమ్మేట్లో ఒక ఆయన కనిపించాడు. ఏం చేస్తున్నావు, ఏం సంగతే, ఎక్కడుంటున్నావు అన్నాడు. సీదా మాట్లాడు సార్, మీరు అట్లా వరస్ట్గా మాట్లాడొద్దు నాతోటి అని చెప్పేసి అన్న. నీ నంబర్, నీ ఫోన్ నెంబర్ అంటే నా ఫోన్ నెంబర్ తోటి మీరేం చేస్తారు, ఏం చేస్తారు సార్ అని. మా డిఐజీ సార్ పిలుస్తున్నారు సార్, నాకు అర్జెంట్ పని ఉంది, వచ్చినాక మాట్లాడతాను. ఇప్పుడు కూడా గేట్ ముందరనే కూర్చొని ఉన్నాడు. ఇట్లా పోలీసులు ఎప్పటికి మారారా సార్, ఏమే గీమే మాటలు? పిల్లల్ని ఇంట్లో కూడా అట్లా పిలుస్తారు లేదు కానీ సార్, దొంగతనం చేసిన వాళ్ళకి మరి అంత వరస్ట్గా మాట్లాడతారు, అంత బూతుగా మాట్లాడతారు. అంటే వాళ్ళు కేసులు బ్రేక్ చేయడానికి ఇంట్రాగేషన్ అదొక పద్ధతి అని వాళ్ళ ఆఫీసర్లు చెప్తుంటారు. అది బ్రేక్ చేయడానికి వాళ్ళ ఇంట్రాగేషన్ చేయమని చెప్పండి. దొంగతనం తప్పు చేసిన వాడు కంపల్సరీ ఇక్కడ మీరు నరకం అనుభవించినా కానీ పైకి పోయినా కానీ ఇంతకంటే డబుల్ నరకం ఉంటుంది. మరి ఆ విషయం తెలిసినప్పుడు ఎందుకు దొంగతనం చేస్తున్నారు? కానీ దాంట్లో నేను అంటున్నా కాదు, కొన్ని కేసులు మేము చేసిన ఉంటే ఇన్ని కానీ కేసులు మా మీద బనాయించి పెట్టారు సార్. 200 కేసులు అంటారు కదా, దాంట్లో మేము 50 కేసులు చేసిన మేము పడవు కానీ వేరే పిఎస్ నుంచి తీసుకొచ్చి చేయడం ఎక్కువ శాతం ఉన్నాయి. మరి ఈ విషయం దాంట్లో ప్రాపర్టీ మనం కోర్టులోకి వెళ్తే ఏమంటారు సార్, జడ్జి కూడా పోలీసు వాళ్ళ మాట్లాడింటారు. అడ జడ్జి సార్ మేము దొంగతనం చేయలేదు సార్ అంటే వాళ్ళని పిలవండి అయ్యా, వీళ్ళని పిలవండి అయ్యా అని చెప్పేసి ఒక 2-3 ఇయర్స్ అట్లనే జైల్లోనే మురగొడుతుంటారు వాళ్ళని. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైపోతారు సార్? మేజిస్ట్రేట్లు కూడా పట్టించుకోరు సార్. మేజిస్ట్రేట్లు ఏమంటారు, చేసింది ఏం చేసింది అయ్యా, షాషీట్ వేయండి, కేసు నడిపియండి అని అంటారు. అది మళ్ళా ఒక 6 తర్వాత కేసు అయిపోతుంది అని చెప్పేసి మేము ఎదురు చూసాము. ఇట్లా పోలీసు మళ్ళీ ఏదైనా ఒక కేసు తీసుకొచ్చి చేయడం సార్, మేము ఈ కేసు చేయలేదు సార్, ఇది అనవసరంగా వేస్తున్నారు సార్ అంటే చేయండి, వేస్తారమ్మ మీకు అని చెప్పేసి మేము ఇష్టట్లు అంటారు. ఓకే, కానీ ఈ కేసులు, ఈ వ్యవహారం కోర్టులు, జడ్జీలు, అడ్వకేట్స్ తిరుగుతున్నప్పుడు మీ కుటుంబ సభ్యుల సహకారం ఉంటుందా? ఉండదు ఉండదు సార్.
ఆ టైంలో ఏమంటే వీళ్ళు నేను మా పిల్ల దగ్గరికి నా బిడ్డ దగ్గరికి నేను పోయేసేస్తే పోలీసులు కూడా నన్ను పట్టుకుపోతారని చెప్పేసి వాళ్ళు కూడా భయపడేవాళ్ళు సార్. మరి నీకు ఒకటి బాధ అనిపించదా వీళ్ళ కోసం కదా దొంగతనం చేసా, వాళ్ళు ఎవరైనా సహకరించట్లేదు? నాకు కూడా చాలా బాధ అనిపించేది సార్. ఏమని తెలుసా, ఇంతవరకు నుంచి అయితే ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ గురించి నేను దొంగతనం చేసినా కానీ వాళ్ళు నాకు చాలా దూరం చేస్తారని చెప్పేసి బాధ అనిపించేది. కానీ ఏంటంటే ఇప్పుడు నా కాళ్ళ మీద నేను బతుకుతున్నా సార్. మాకు ఏకే సింగ్ సార్ అయితే మాకు వారానికి ఒకసారి లోపలికి వచ్చి మా సైదు నరసింహ సారు సైదు సారు వారానికి ఒకసారి వచ్చి లోపల, ఇంతకన్నా ముందు జైల్లో ఇట్లా లేకుండాలి సార్. డ్యూటీలు వేయడము పెట్టియడం ఇవన్నీ లేకుండాలి. ఫస్ట్ వాళ్ళు దొంగతనం చేసిరా, కేసు వాళ్ళు శిక్ష వాళ్ళు అనుమగించిరా, వెళ్ళిపోయారా బయటికి అని చెప్పేసి అదే ఆలోచించేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు మాకు సొంతంగా మా కాళ్ళ మీద మేము నిలబడాలని చెప్పేసి మాకు వారానికి ఒకసారి వచ్చి లోపలికి వచ్చి ఇట్లా కౌన్సిలింగ్ ఇస్తారు. ఏమని, మీరు మంచిగా మారండి అమ్మ, మీకు బయటికి వెళ్ళి అంటేనే జాబులు కావాలంటే జాబులు ఇస్తామమ్మ, మీరు మంచిగా మారితే మాకు అంతే సంతోషం రా అని చెప్పేసి చెప్తారు. కానీ జైలుకి వచ్చిన తర్వాత అధికారులు మీలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు అనేది నేను చెప్తున్నాను. కానీ కొంతమంది బయటకు రావా వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ నువ్వు నేరాల బాట పట్టాలని మరి కొంతమంది చెప్తారు, చేసే అవకాశాలు ఉంటాయి? లేదు సార్. పోలీసులు కానీ, పోలీసులు అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము దొంగతనం చేయందని కూడా మమ్మల్ని ఏ దాంట్లోనో ఒక దాంట్లో ఇరికేయాలని చెప్పేసి చూస్తుంటారు సార్ వాళ్ళు. కానీ మేమైతే తప్పుడు పని మాత్రం చేయను. ఎందుకంట ఇప్పుడు నాకంటూ ఒక ఫ్యామిలీ అనేది ఉంది. మా ఆయన ఉన్నాడు, మా వదిన ఉంది, వదిన పిల్లకు నలుగురు పిల్లలు ఉన్నారు వదినకి. ఇప్పుడు వాళ్ళ గురించైనా మేము మంచిగా బతకాలి సార్. వాళ్ళ భవిష్యత్తు గురించైనా మేము ఆలోచించాలి. ఇన్ని రోజుల నుంచి మేము తప్పు చేసింది ఇప్పుడు అంతా మర్చిపోయినాం సార్. నాకొద్దు ఆ జీవితమే, నాకొద్దు.